ఎంతో ఉన్నతమైన ఆశయంతో ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయం తరచుగా ఎందుకు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతుంది ఎందుకు విద్యార్థి సంఘాలు రెండు నెలలుగా ఆందోళన చేస్తున్నారు యూనివర్సిటీ వివాదాలకు అడ్డగా ఎందుకు మారింది అసలు యూనివర్సిటీలో ఏం జరుగుతుంది సమస్యల వలయంతో కొట్టుమిట్టాడుతుందా ఆ సమస్యలే కాకుండా మరికొన్ని కొత్త సమస్యలు సృష్టించారా ఇలాంటి సమస్యల నేపథ్యంలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో అసలు యూనివర్సిటీలో కామాంధులకు ఉన్నత స్థానం కల్పించాలంటూ కూడా విద్యార్థి సంఘాలు ఆందోళన దిగిన పరిస్థితి మరోవైపు సమస్యలు వేసినప్పటికీ కూడా అధ్యాపకులు బెదిరిస్తున్నారంటుంటూ ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో అసలు వైవిలో ఏం జరుగుతుంది నా పేరు సల్కాపురం అమృత్ కుమార్ నేను మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ రీసెర్చ్ స్కాలర్ ఇక్కడ సో ప్రధానంగా ఇక్కడ ఏమి మేము గమనించింది విద్యార్థులు చాలా నిర్బంధానికి గురి అవ్వడం జరుగుతుంది సో యూనివర్సిటీస్ అంటే విద్యార్థులకు ఒక లీడర్షిప్ మెయింటైన్ నేర్చుకోవడానికి రావాల్సిన విద్యార్థులు నిర్బంధానికి గురైపోయి వారికి ఉన్నంత సమస్యలు ఏమైనా చెప్పాలంటే కూడా చెప్పలేని భావాన్ని కలిపినారు ఒకవేళ ఆ విధంగా ఏమైనా చెప్పాలనుకుంటే క్లర్కులకు అటెండర్లకు కూడా భయపడాల్సిన పరిస్థితి వచ్చేసింది ఈ క్లర్కులు అటెండర్లు ఏం చేస్తారంటే యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్లకు మా విద్యార్థుల గురించి చెప్పడము వాళ్ళని పరీక్షల్లో ఫెయిల్ చేయడము ప్రాక్టికల్స్లో ఫెయిల్ చేయడము సో ఇలా చేసి వాళ్ళని పూర్తిగా నిర్బంధానికి గురి చేయడం జరుగుతుంది ప్రధానమైన సమస్యలు ఏంటంటే యూనివర్సిటీలో ప్రాక్టికల్కి సంబంధించిన ఎక్విప్మెంట్ ఉండవు కంప్యూటర్ ల్యాబ్లు సరిగా ఉండవు సో ఇవేవి సరిగా కల్పించకుండా యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్లు చాలామంది ప్రొఫెసర్లు సరైన విద్యను అందించకుండా కేవలం జీతాల కోసమే పనిచేస్తున్నట్టుగా బిహేవ్ చేయడం అదేవిధంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి వసతి గృహాల్లో విద్యార్థులకు సరైన వసతులు కల్పించకుండా అక్కడ ఉన్నటువంటి ఫుడ్ నా ఫుడ్ పెట్టడము సో ఈ వీటి గురించి ఏమైనా అడుగుదామంటే వాళ్ళని పూర్తిగా నిర్బంధానికి గురి చేయడము అదేవిధంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి వసతి గృహాల్లో బాత్రూమ్లు సరిగా ఉండకపోవడము మన రీసెంట్గా మూడో ఫ్లోర్లో ఒక తెలుగు విద్యార్థికి తెలుగు దొరికినా కూడా దాని గురించి పట్టించుకోకపోవడము సో ఇలాంటివి చాలా సమస్యలు ఉన్నాయి సో రీసెర్చ్ స్కాలర్లకు నెలకు పన్నెండు వేలు ఇవ్వచ్చు అయితే అక్రమంగా నియమించినటువంటి వాళ్ళకు దగ్గర దగ్గర మూడు కోట్లు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది సో ఇలాంటి సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి సో కాబట్టి విద్యార్థులకు సంక్షేమానికి పాల్పడే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాల్సినది మా ప్రధానమైన డిమాండ్ మల్లికార్జున ఏవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఈరోజు ఏగువమన యూనివర్సిటీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈరోజు కడప జిల్లాలో నిర్మించడం జరిగింది యూనివర్సిటీలో అనేక రకమైనటువంటి సమస్యలు ఈరోజు ఎల్లువెత్తున్నా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఆ సమస్యలు ఈరోజు ఈ ఈరోజు యూనివర్సిటీలో ఆడిటోరియం లేదు అలాగే ఈరోజు మనం గురుకులాలంలో చూసుకుంటే రోడ్డు లేక అనేక మంది విద్యార్థులు అక్కడ చదువుకునే విద్యార్థులు ఈరోజు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు అటువంటి రోడ్లను సదుపాయాలను మెరుగుపరచాల్సిన అవసరం యూనివర్సిటీ అధికారులకు ఉంది అలాగే ఈరోజు మనం చూసుకుంటే క్యాంటీన్కి వచ్చే దారిలో మనం చూసుకుంటే రోడ్డు కంకర రోడ్డు ఉంది ఈరోజు బండ్లో వచ్చేవాళ్ళు మహిళలు కిందబడి వాళ్ళకు దెబ్బలు తగులుతూ ఉన్నా ఉన్న ఈరోజు యూనివర్సిటీ అధికారులు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి ఈరోజు అనేక కోర్సులను విశ్వవిద్యాలయాల్లో ప్రవేశపెట్టి విద్యార్థులను చైతన్య పరిచి ఈరోజు సమాజానికి అందించవలసినటువంటి విశ్వవిద్యాలయంలో ఈరోజు విద్యార్థులను ఒక ముసుగులోకి తోసి మిమ్మల్ని ఫెయిల్ చేస్తాము మిమ్మల్ని అది చేస్తామని చెప్పి వాళ్ళని బెదిరించడం జరుగుతుంది యూనివర్సిటీలో ఏ ఒక్క విద్యార్థిని ఈరోజు మాట్లాడియకుండా యూనివర్సిటీ అధికారులు ముసుగులో పెట్టి యూనివర్సిటీని నడిపిస్తున్నారు ఎందుకు నడిపిస్తున్నారు ఈరోజు వివాదాలకు అడ్డగా మారకుండా యూనివర్సిటీ యొక్క ప్రతిష్టను కాపాడే విధంగా ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ అధికారులు ప్రవర్తించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ యూనివర్సిటీ యొక్క గొప్పతనాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో చెప్పే విధంగా యూనివర్సిటీ పరిపాలన ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఈరోజు అనేక మంది ఈరోజు హాస్టల్స్లో ఇబ్బంది పడుతున్నారు ఈరోజు మౌలిక వసతులు లేక ఇక్కడ యూనివర్సిటీలో ఇబ్బంది పడుతున్నారు ఈరోజు మనం చూసుకుంటే హాస్టల్లో ఫుడ్ బాగాలేక అనేక మంది విద్యార్థులు ఈరోజు భోజనం చేయలేక అర్ధ ఆకలితో ఈరోజు యూనివర్సిటీ వసతి గృహాల్లో ఈరోజు పడుకోవడం జరుగుతుంది దీని మీద ఒకసారి యూనివర్సిటీ అధికారులు దృష్టి పెట్టాలి కానీ ఆ ప్రొఫెసర్ ఈ ప్రొఫెసర్ని ఈ ప్రొఫెసర్ ఆ ప్రొఫెసర్ని ఎలా చేయాలని మీరు యూనివర్సిటీ యొక్క ప్రతిష్టను దెబ్బతీయకూడదని ఈ సందర్భంగా మేము మేము డిమాండ్ చేస్తున్నాం యూనివర్సిటీలో అన్ని వసతులు కల్పించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఈరోజు యూనివర్సిటీలో నేను ఒక మెంబర్గా ఉన్నాను నా ఆయాంలో జరిగినటువంటి అన్యాయాలు కావచ్చు లేకుంటే ఇంకొకటి కావచ్చు డెవలప్మెంట్ కావచ్చు బయటపడితే ఇబ్బందులు పడతామని అనేక మంది ప్రొఫెసర్లు ఈరోజు ఆ ముసుగును తొలగించుకునేందుకు ఈ రోజు ఇబ్బందులు చేస్తూ అలాగే విద్యార్థులను ఈరోజు మాట్లాడనీయకుండా చేస్తున్నారు ఈ మధ్య హాస్టల్ ఫుడ్ సరిగ్గా ఉండటం లేదు దానివల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఫుడ్ సరిగ్గా చేస్తే బాగుంటుంది ఫుడ్ అలా ఏం లేదు సార్ కొంచెం బిల్ కూడా ఎక్కువనే వస్తుంది మేము తినకపోయినా సో కాబట్టి మంచి ఫుడ్ చేసి బిల్ వేస్తున్నా మాకు ఏం ప్రాబ్లం లేదు సో ఫుడ్ మంచిగా పెడితే చాలా మంది ఇబ్బంది పడకుండా ఉంటారు

ఉన్నటువంటి విద్యా అధికారులు కానీ లేకపోతే టీచర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ ఎవరే కానీ సరైన సమయంలో ఆఫీసులకు కానీ లేకపోతే క్లాసులకు అటెండ్ అవ్వడం లేదు దీంతో పాటుగా ఉన్నటువంటి యూనివర్సిటీలో ఈ మధ్యనే మనకు రిజిస్టర్గా లేక రిజిస్టర్గా అపాయింట్ అయినటువంటి రామ్ప్రసాద్ రెడ్డి గారు నైతిక విలువలు ఉండడం వలన రాజీనామా చేసేసి వెళ్ళిపోయారు కానీ ఉన్నటువంటి కె కృష్ణారెడ్డి గారు అతనిపైన ఉన్నటువంటి లైంగిక ఆరోపణలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా అతనికి నైతిక విలువ లేనందువలన ఇప్పటికి కూడా ఇంకా ఇన్ఛార్జ్ విసిగానే చలామణి అవుతూనే ఉన్నారు యూనివర్సిటీలోకి అడుగు పెట్టిన వెంటనే ఇక్కడ చదువుకొని ఇక్కడ ప్రయోజకులు అవ్వాలనే ఫీల్ రావాల్సిన ఈ యూనివర్సిటీలో అడుగడుగున అడుగున భయానందనకు గురవుతూ అడుగడుగున ప్రమాదాలతో లేకపోతే అడుగడుగున భయానకంగా స్థితి ఏర్పడుతుంది యూనివర్సిటీలో ఓ పక్క చూసుకుంటే మొన్నటికి మొన్న ఉన్నటువంటి మెస్సు మెస్సులో ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్ల విద్యార్థులు చాలామంది రిమ్స్లో అటెండ్ అడ్మిట్ అవ్వడం జరిగింది దానిపైన ఏం జరిగింది ఏమని ఒక క్లియర్ విచారణ కూడా జరపలేని పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు ఇక్కడ యూనివర్సిటీ పరిధిలో అలాగే ఇప్పటికి కూడా యూనివర్సిటీ ఉన్నటువంటి టీచర్లు ఇప్పుడు ప పదకొండున్నర పన్నెండు అవుతున్న సమయంలో ఈ ఇప్పుడు వచ్చి అటెండెన్స్ వేస్తున్నా కానీ ఏమట్టు ప్రశ్నించడం లేదు ఇక్కడ ఉన్నటువంటి హయ్యర్ అథారిటీసు దీనిపైన తక్షణమే ఉన్నటువంటి అధికారులు దీనిపైన ఒక ప్రొసీడింగ్స్ని ఫా ఫార్వర్డ్ చేయాలి అలాగే ఉన్నటువంటి ఇన్ఛార్జ్ విసీ గారు మట్టుకు నైతిక విలువలు ఉన్నప్పటికీ వెంటనే రాజీనామా చేసి వెళ్ళిపోవాల్సిందిగా తెలియదు ఇక్కడ ఒక విద్యార్థి తన ప్రశ్నించే గలంని కోల్పోతూ ఉన్నారు ఒక చిన్న ఎంప్లాయ్ దగ్గర నుంచి పెద్ద ఎంప్లాయీ వరకు ఒక విద్యార్థి కనుక ప్రశ్నిస్తే వాళ్ళని ఫెయిల్ చేస్తా అనే మాట మాట్లాడుతూ ఉన్నారు అలాగే ఒక మెస్లో కానీ ఇంకో దగ్గర ఏదైనా ఇబ్బంది కనుక వస్తే ఆ వాళ్ళే ఇలా బెది బెదిరిస్తూ ఉన్నారు ఎలా అంటే ఒక విద్యార్థి చిన్న ఎంప్లాయీని కనుక అంటే మేము మీ ప్రొఫెసర్ చెప్తాం మీ ప్రొ ప్రొఫెసర్ల చేత ఫెయిల్ చేయిస్తామని మాటలు చాలా మాట్లాడుతూ ఉన్నారు దీనిపైన సివి సివిర్ యాక్షన్ తీసుకోవాలనేసి మేము కోరుకుంటూ ఉన్నాం సమస్యలు ఎలాంటి సమస్యలు అంటే ఒక చిన్న విద్యార్థి చిన్న ఎంప్లాయీ ఉన్నారు ఏదంటే పదో తరగతి పన్నెండో తరగతి చదువు ఉంటారు వాళ్ళు కూడా మా పీజీ లాంటి విద్యార్థులని ప్రశ్నిస్తూ ఉన్నారు మీరు కనుక పైన మా గలంని కనుక మా పైన గలం వదిలితే మిమ్మల్ని ఫెయిల్ చేస్తాం మీ ప్రొఫెసర్లే చెప్తాం ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు అంత ఇది ఉంది ఎందుకంటే ఇక్కడ ప్రొఫెసర్ల హెల్పింగ్ వాళ్ళకు ఉందనేసి మేము అనుకుంటాం బట్ కాకపోతే వాళ్ళది కూడా ఉండదు ఇక్కడ ఏంటంటే చాలా వరకు మాటలు ఎక్కువ చెప్తా ఉన్నారు పిల్లలను భయపడి భయపడించడం కానీ ఇలాంటి మాటలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి వాళ్ళపైన ప్రొఫెసర్లు కానీ వాళ్ళ అండ ఉంది మాకు అనిపిస్తూ ఉంది ఆ అండని తీసేయాలనేసి మేము అనుకుంటూ ఉన్నాం ఇంకా ఏమేమి సమస్యలు సమస్యలు అంటే ఇప్పుడు మన గురుకులానికి చాలా సమస్యలు ఉన్నాయి గురుకులంలో ఆడిటోరియం లేదు మా యూనివర్సిటీలో ఆడిటోరియం లేదు గురుకులంలో కాదు అలాగే మా గురుకులానికి వెళ్ళాలంటే రెండు కిలోమీటర్లు ఉంటుంది వ్యాన్ ఫెసిలిటీ లేదు ఇంకా అలా ప్రతిరోజు వెళ్ళే దారి మధ్యలో పందులు ఇలా తిరుగుతూ ఉంటాయి దానికి రీసెంట్గా ఒక యాక్సిడెంట్ కూడా అయ్యింది కానీ దానికి విద్యార్థులు విద్యార్థులు జరిగితేనే రెస్పాండ్ అవుతారన్నాం తప్పు కదన్నాక ఏదో ఇప్పుడు ఒక ఒకరికి అయ్యింది అదే మళ్ళీ విద్యార్థికి అయితే మేమేం చేయగలం మా అంటే క్యాండిల్స్ పట్టుకుంటాం అంతే అంతకుమించి మేమేమీ చేయలేము అందుకే దానికి యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ ఉన్నాం అలాగే అక్కడ విద్య వెళ్ళడానికి రూట్ కానీ వెహికల్స్ కానీ ఇవి ప్రొవైడ్ చేయాలి అలాగే హాస్టల్ ఫెసిలిటీ ఫె ఫెసిలిటీస్ గురించి వస్తే చాలా ఇబ్బందులు ఉన్నాయి హాస్టల్లో హాస్టల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయంటే స్ట్రెంత్ మాత్రం పెరుగుతోంది కానీ హాస్టల్ బిల్డింగ్ మాత్రం ఎలాంటివి పెరగట్లేదు ఇప్పుడు మన డిగ్రీ కోర్సులు కూడా వచ్చాయి కానీ హాస్టల్లో ఎలాంటి రూమ్స్ కానీ అలాంటివి ఏం పెంచడం లేదు అలాగే మెస్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి బెంచెస్ లేవు లైట్లు లేవు ఫ్యాన్లు లేవు దీనిపైన యాక్షన్ తీసుకోవాలనేసి మేము కోరుకుంటూ ఉన్నాము కడప యోగవనా యూనివర్సిటీలో ఇవాళ కె కృష్ణారెడ్డి నియామకాన్ని వైస్ ఛాన్సలర్గా కె కృష్ణారెడ్డి నియామకం ఏదైతే ఉన్నత విద్య ప్రకటించిందో దాన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ వ్యతిరేకిస్తా ఉన్నది ఎందుకంటే కె కృష్ణారెడ్డి అనేటువంటి ఒక ప్రొఫెసర్ ఇవాళ మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీలో రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు పనిచేసేటువంటి సందర్భంలో రోస్టర్ పాయింట్ లేకుండా వ్యక్తిగత కార్యకలాపాల కోసం లేకపోతే తన యొక్క స్వామి భక్తిని ప్రదర్శించుకోవడం దానికోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకోవడానికి కావలసినటువంటి అన్ని పద్ధతులను అవలంబించి రోస్టర్ పాయింట్ లేకుండా చేసుకున్నటువంటి విధానం మొదలుకొని నాన్ టీచింగ్ స్టాఫ్ పట్ల విద్యార్థినిల పట్ల లైంగిక వేధింపులో పాల్పడితే అతనిపైన ఏసీబీ ఎంక్వైరీ జరిగింది అలాంటి దాడులు జరిగిన తర్వాత తన యొక్క పదవీ కాలం మూడు సంవత్సరాలు అయితే రెండు ఒకటిన్నర సంవత్సరానికే దిగి వచ్చి యోగవేవన యూనివర్సిటీలో ప్రిన్సిపాల్గా బాధ్యతలు చేపట్టారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇక్కడే వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి సూర్య కళావతి గారు విధులు నిర్వహిస్తున్నారు ఆ సందర్భంలో ప్రిన్సిపల్గా తన బాధ్యతలు నిర్వహిస్తూ కుక్కతో ఒక వంకర అన్న చందంగా ఇవాళ నేను ఒక ప్రొఫెసర్ను నేను ఒక ఉన్నత స్థాయిలో ఉన్నాను విద్యార్థులకు విలువలు ఏర్పరిచినటువంటి బాధ్యతల్లో ఉన్నాను అనేటువంటి నైతిక మర్చిపోయినటువంటి కృష్ణారెడ్డి గారు ఈ యొక్క నాన్ టీచింగ్ స్టాఫ్ పట్ల విద్యార్థినుల పట్ల పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడితే ఆయన పైన మరి యొక్క పోరాటం చేసి ఆ రోజు ఉన్నటువంటి ఏఐఎస్ఎఫ్ పోరాట ఫలితంగా ఏదైతే విద్యార్థుల పట్ల లైంగిక వేధింపులు పాడుపడ్డాడో లేకపోతే నాన్ టీచింగ్ స్టాఫర్ల లైంగిక వేధింపులు పడ్డాడో వాళ్ళ తరఫున ఏఐఎస్ఎఫ్గా పోరాటం చేస్తే ఆ రోజు ఆయనపై వచ్చినటువంటి అభియోగాలపైన ఇదే యోగ యూనివర్సిటీలో ఉన్నటువంటి మహామహా మేధావులు వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రొఫెసర్ల మధ్యలో కమిటీ వేసి నిజ నిర్ధారణ కమిటీ వేసి తేల్చి చెప్పి లైంగిక వేధింపులు పాల్పడ్డాడని చెప్పి అతన్ని సస్పెండ్ చేశారు ప్రిన్సిపల్గా అయినప్పటికీ కూడా ఇవాళ నైతిక విలువలు అవసరం లేదు మాకు పదవులే కుర్చీలే ముఖ్యం అన్నట్టు ఇవాళ రాజకీయాల్లో చూస్తాం పదవులు పదవులు పరుగులు అయిన పెద్దమ్మ పెద్దలు దద్దమ్మలంతా మంత్రి పదవులు మళ్ళీ ఎట్లా తగ్గించుకోవాలని చెప్పి వాళ్ళు చేసేటువంటి అనైతిక కార్యకలాపాలు ఏదైతే రాజకీయాల్లో ఉంటాయో దురదృష్ట శాస్త్రు ఇవాళ విద్యాశాఖలే కూడా అలాంటి దౌర్భాగ్యం వాటిల్లింది అందులో భాగంగానే ఇవాళ కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు పదవుల కోసం నైతికతను మర్చిపోయి ఉన్నత విద్యారంగంలో ఉన్నటువంటి విలువలను కలుపుతా ఉన్నారు దానికి సంబంధించి ఇవాళ నెల రెండు నెలలుగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ అఖిల భారత యువజన సమాఖ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తూ ఉన్నాం కింది నుంచి పై వరకు కలెక్టర్ మొదలుకొని గవర్నర్ మొదలుకొని హైర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ మొదలుకొని లేకపోతే ఈ యొక్క నారా లోకేష్ ఎవరైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారో వారికి కూడా ఈ యొక్క లైంగిక వేధింపులు అని అవినీతి అక్రమాలపైన కమిటీలపైన మొత్తం అన్నిటి సంబంధించినటువంటి పూర్వపరాలు అందజేయడం జరిగింది అయినప్పటికీ వీటిపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు పాలక మండలి సభ్యులు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము సూటిగా అడుగుతూ ఉన్నాం ఇవాళ యూనివర్సిటీ కేంద్రంగా యూనివర్సిటీలో హిస్టరీ చెప్పినా ఎకనామిక్స్ చెప్పినా కామర్స్ చెప్పినా ఏ సబ్జెక్ట్ చెప్పినా విశ్వవిద్యాలయంకు ఉన్నటువంటి ప్రతిష్టను లేకపోతే వీసీకి ఉన్నటువంటి ప్రతిష్టను దిగదార్చడమే ఇవాళ లక్ష్యంగా పెట్టుకున్నారా పాలక ప్రభుత్వాలు అని చెప్పి మేము సూటిగా అడుగుతా ఉన్నాం లేకపోతే ఒక సస్పెండ్ అయినటువంటి వ్యక్తిని ఒక ఏసీబీ దాడులు జరిగినటువంటి వ్యక్తిని వైస్ ఛాన్సలర్గా నియమించడం అంటే ఏంటి యోగవేవన యూ ఈ నాట్ ఓన్లీ యోగవేవన యూనివర్సిటీ ఎంటైర్ ద స్టేట్ స్టేట్ స్టేట్లో యూనివర్సిటీలలో ర్యాంక్స్ పడిపోతున్నాయి ఉన్నత విద్యా ప్రమాణాలు పడిపోతూ ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి నాణ్యత కొరబడుతుందంటే పాలక ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ఇవాళ ఈ రాష్ట్రంలో విద్యార్థులకు జబ్బు చేస్తూ ఉన్నది ప్రధానంగా యోగవేవన విశ్వవిద్యాలయంలో ఈ కృష్ణారెడ్డి నియామకం లేకపోతే ఒక కామాంధుడికి మరో కామాంధుడు తోడా అన్నట్టు అంతకుముందు రామ్ప్రసాద్ రెడ్డి రిజిస్టార్ నియామకం దానికి సంబంధించి కూడా పోరాటం చేస్తే నైతికంగా రాంప్రసాద్ రెడ్డి గారు రాజీనామా చేశారు మరి ఇవాళ అనుయాయులు నిర్మించుకుంటా ఉన్నాడు కృష్ణారెడ్డి నిన్ననే ఒకటి మేము వదిలాడు యూనివర్సిటీ నుంచి ఏ అయితే వైవి కృష్ణారావు గారు ఆయన యొక్క అధ్యాపక సంఘం ఉందని చెప్పి అధ్యాపక సంఘం ఏఐఎస్ఎఫ్ వాళ్ళు చేసేటువంటి పోరాటం ఇది సరైంది కాదు అక్రమాలకు వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చెప్పి అధ్యాపక సంఘంగా వాళ్ళు మాపైన ఖండనిచ్చారు మేము సూటిగా అడుగుతా ఉన్నాం ఏ రోజైనా యోగవేవన విశ్వవిద్యాలయంలో అధ్యాపకుల సంఘంగా విద్యార్థులు జరుగుతున్నటువంటి సమస్యల పైన లేకుంటే విద్యార్థులు జరిగినటువంటి నష్టాలపైన గుండె మీద చేసుకొని ఏ ప్రొఫెసర్ అయినా చెప్పండి మాట్లాడినటువంటి సందర్భాలున్నాయా ఒక కామాంధుడికి ఒక దొంగకు ఒక దుర్మార్గునికి పదవి కట్టబెట్టడానికి వైవి కృష్ణారావు లాంటి వాళ్ళు సంఘమే లేని అధ్యాపక సంఘానికి మీరు ఆ రోజు ఖండనిస్తారా మేము ఇవాళ చెప్తా ఉన్నాం అలాంటి వాళ్ళకు మీరు ఇవాళ ఎగ్జామినేషన్ కంట్రోలర్ డిపార్ట్మెంట్గా మీరు ప్రకటించారు అదేవిధంగా ఈ యొక్క కి కృష్ణారెడ్డి ఎంక్వైరీ కమిటీలో ఉన్నటువంటి పద్మా గారిని ఇవాళ రిజిస్టర్గా పెట్టారు గతంలో ఎగ్జామినేషన్ సెల్కు సంబంధించినటువంటి పద్మా గారు కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించారని చెప్పి పెద్ద పెద్ద ఉద్యమాలు జరిగాయి ఆనాడున్నటువంటి మీడియా పత్రులు కూడా రాసినటువంటి సంగతి ఇదంతా యూనివర్సిటీ ప్రతి గోడకు తెలుసు అయినప్పటికీ కూడా అవినీతి అక్రమాల లైంగిక వేధింపులకు ఎవరైతే దొంగలు దొంగలు పంచుకొని ఇవాళ తేలుగుట్టిన దొంగల్లాగా ఇవాళ జిల్లాలో ఉన్నారో యూనివర్సిటీ కేంద్రంలో ఉన్నారో అలాంటి వాళ్ళకు పదవులు కట్టబెడతా ఉన్నారు మేము ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా సూటిగా స్పష్టంగా ఒక్కటే హెచ్చరిక జారీ చేస్తాను యోగ యూనివర్సిటీ నుంచి యోగ యూనివర్సిటీలో కామాందులకు చోటు లేదు అవినీతి అక్రమాలకు పాల్పడిన వారు ఎంత పెద్దవారైనా అల్టిమేట్ పోరాటం చేస్తాం ఆ దిశగా వారి యొక్క అవినీతి అక్రమాలకు ఎండగడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎగ్జాక్ట్గా సార్ ఇవాళ ప్రశ్నించే గొంతుకను ఎవరైతే మాట్లాడతారో ఆ విద్యార్థులను యూనివర్సిటీలలో యూనివర్సిటీలో పిహెచ్డీ స్కాలర్లు అయితేనేమి పీజీ అయితేనేమి లేకపోతే ప్రొఫెసర్ల ద్వారా ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ నుంచి కావచ్చు ఒత్తిడులు ప్రొఫెసరు లేకపోతే హెచ్ఓడి లేకపోతే ప్రిన్సిపల్ గారే స్వయంగా విద్యార్థులను పిలిచి వైస్ ఛాన్సలర్ గారు విద్యార్థులను నిలిచి బెదిరింపులు పాల్పడుతున్నారు బహిరంగంగా బయట కూడా పోలీసుల ద్వారా ఎక్కడైతే యూనివర్సిటీ కేంద్రాల్లో ఉన్నటువంటి రూముల్లో కావచ్చు లేకపోతే పార్టీ ఆఫీసుల్లో కావచ్చు విద్యార్థుల యొక్క హాస్టళ్లలో కావచ్చు బయట రూమ్లలో కావచ్చు ఎక్కడుంటే అక్కడ విద్యార్థులను అరెస్ట్ చేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు ప్రజాస్వామిక గొంతుక పైన మీరు కత్తి పెడతా ఉన్నారు ఈ ప్రభుత్వానికి అంత మంచిది కాబట్టి కాబట్టి సమస్యను పరిష్కరించే దిశగా మీ ప్రయాణం ఉండాలప్ప ప్రజాస్వామిక గొంతుకని మీరు ఖండించడం వల్ల ఉపయోగాలు లేవు కాబట్టి విద్యార్థి ఉద్యమం మరింత ఉద్యుతం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గతంలో డిఈఓగా ఉన్నటువంటి రాఘవరెడ్డి గారు అవినీతి అక్రమాలు పాల్పడ్డారు లేకపోతే దొంగ టీచర్ ఎలక్షన్స్ దొంగ టీచర్ ఓట్లకు సంబంధించి ఆయన సంతకాలు పెట్టారని చెప్పి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారికి కూడా కంప్లైంట్ చేశారు ఆ మేరకు ఆయన పోరాటం చేశారు కావున కాకపోతే యోగ యూనివర్సిటీకి సంబంధించిన వైస్ ఛాన్సలర్ల నియామకంలో లేదంటే అవినీతి అక్రమాలకు సంబంధించి ఒకటి కాదు రెండు కాదు నూట తొంభై అక్రమ నియామకాలు జరిగితే యోగ యూనివర్సిటీలో అనైతికులకు లేకపోతే అర్హత లేనటువంటి వాళ్లకు లేకపోతే రాజకీయ సిఫారసుల వల్ల జరిగితే ఎందుకు గవర్నర్ ఫిర్యాదు చేయలేదు ఎందుకు ఎమ్మెల్సీ గారు మాట్లాడడం లేదు మీ ప్రభుత్వం అవాళ ప్రతిపక్షంలో ఉంది అయినప్పటికీ పులివెందుల నుంచే నిన్ను భారీ మెజారిటీతో ఈ జిల్లా యువత నిన్ను గెలిపించారు కానీ ఈ ఎమ్మెల్సీ గారు మాట్లాడడం లేదు కాబట్టి మేము సూటిగా ఈ యొక్క ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలను యూనివర్సిటీ యొక్క ప్రతిష్టను కాపాడాలని ఆ మేరకు అవినీతి క్రమాల పట్ల మాట్లాడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం జీవలరాజు ఏఐసఫ్ జిల్లా కార్యదర్శి కడప వైవీయులో చిన్నపాటి ఉద్యోగి కూడా విద్యార్థులను బెదిరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా వసతి గృహాల్లో కూడా సరైన సౌకర్యాలకు నోచుకోని పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది అయితే విద్యార్థుల నుంచి వేళల్లో డబ్బులు వసూలు చేస్తున్న కడుపు నిండా తిండి పెట్టలేని దౌర్గ దౌర్భాగ్య పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఏదైతే లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నటువంటి వారికి ఉన్నత పదవులు కట్టబెట్టారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి ఏదైతే వీసీగా పనిచేస్తున్న కృష్ణారెడ్డి కావచ్చు అదేవిధంగా రిజిస్టార్గా పనిచేస్తున్నటువంటి రాంప్రసాద్ రెడ్డి కావచ్చు ఇద్దరు కూడా గతంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అప్పట్లో వీరిద్దరిని కూడా విధుల నుంచి తొలగించారు అయితే విధుల నుంచి తొలగించిన తర్వాత కూటమి ప్రభుత్వం వారిని మళ్ళీ ఉన్నత స్థానాలకు కట్టబెట్టడం పైన పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి అయితే వీటికి ప్రధాన కారణం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు పెద్దలు వీరిని కాపాడుతున్నారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా విద్యార్థి సంఘాల నేతల నుంచి వినిపిస్తుంది ప్రధానంగా యూనివర్సిటీలో ఏదైతే సమస్యలు తిష్టవేసినా వాటిని పరిష్కరించాల్సినటువంటి అధ్యాపక బృందం అటువైపుగా అడుగులు వేయకుండా ఏదైతే ఫుడ్ బాగలేదని విద్యార్థులు చెప్తున్నా అలాంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా చివరకు ఎవరైతే వంట మనిషి కూడా విద్యార్థిని భయపెట్టే పరిస్థితి ఈ వైవిఈలో నెలకొందంటే ఇక్కడ ఏ స్థాయిలో వివాదాలకు దారితీస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా గత కొంతకాలంగా కూడా విద్యార్థులు ఫుడ్ బాగలేదనో మరో ఇతర కారణాలు కావచ్చు అదేవిధంగా యూనివర్సిటీలో సరైన సౌకర్యాలు లేవు ఆ సౌకర్యాలను కల్పించాలంటూ కూడా ఆందోళనకు దిగిన నేపథ్యంలో కూడా బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి వైవీలో కనిపిస్తుంది ఇప్పటికైనా పాలక ప్రభుత్వాలు స్పందించి ఏదైతే కామాంధులకు ఉన్నత స్థానం కల్పించాలన్నటువంటి ఆరోపణలు నిరూపిస్తున్న తరుణంలో అదేవిధంగా సమస్యలు తీష్టవేసిన తరుణంలో ఆ దిశగా ఏదైతే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో యూనివర్సిటీపై ప్రత్యేకమైన దృష్టి సారించి సమస్యలు లేకుండా ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులను మంచి లీడర్లుగా తీర్చిదిద్దాలన్నటువంటి భావన ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు వినిపిస్తున్న పరిస్థితి ఇదే యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అక్రమాలు కావచ్చు అదేవిధంగా ఆరోపణల పరిస్థితి కెమెరా పర్సన్ హరితో కిషోర్ ఆర్టీవీ యోగ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది